ఈ రాముడి యొక్క స్పర్శ ధనుసు మీద పడిన వెంటనే ఒక భూనభోంతరాళాలు దద్దరిల్లిపోతున్నటువంటి అతి భయంకరమైనటువంటి శబ్దం వినిపించింది. ఆ శబ్దాన్ని చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు పరశురాముడు. ఎక్కడి నుంచి వచ్చింది శబ్దం అర్థం కాలేదు. ఆ ఘోష స్నిగ్ధ గంభీరమైన నిర్ఘోషం అన్నమాటది. ఆ ధ్వని ఎలా ఉందంటే కొన్ని వేల లక్షల మేఘాలు గర్జించినట్టుగా ఉందట. ఆ శబ్దాన్ని వినేసరికి అందరూ నిశ్చేష్టులైపోయారు. అందరూ అలా నిరుత్తరులుగా చూస్తున్నారు. చిత్రంలో వ్రాయబడినటువంటి పటంలాగా దాంట్లో ఉండేటటువంటి బొమ్మల్లాగా ఉండిపోయారు. అలాగా దాంతో స్థాణువుల్లా ఉండిపోయేసరికి ఏం జరుగుతుందా అని చెప్పేసి చూస్తుండగా అప్పుడు వెంటనే ఒక్కసారి కోటి సూర్య ప్రభాసమానంగా ఉన్నటువంటి శ్రీరామచంద్రుడి యొక్క శరీరం రోమాంచితమైంది. రోమాంచితమయ్యి ఆ యొక్క దివ్యమంగళ స్వరూపం ఒక్కసారి, అంతవరకు యువకుడుగా ఉండేటువంటి శ్రీరామచంద్రుడు కనబడలేదు, సాక్షాత్తు ఆది మహావిష్ణువు యొక్క స్వరూపం కనిపించింది. ఆ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి రూపాన్ని దర్శించగలిగాడు. తను నిరంతరం ఉపాసన చేసేటటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు, ఆ శ్రీరామచంద్రుడే శ్రీకృష్ణ భగవానుడు. గోలోకవాసినటువంటి ఆ కృష్ణుడి యొక్క స్వరూపం కనిపించింది ఆయనకి. ఎందుకంటే ఆ మహావిష్ణువు యందు శ్రీకృష్ణుడి యందు అత్యంత భక్తిపాత్రత కలిగినటువంటి వాడు పరశురాముడు. అలాగే పరమేశ్వరుడి యందు కూడా అత్యంత భక్తిపాత్రత కలిగినటువంటి వాడు. ఎంతో ప్రీతిపాత్రంగా ఉంటాడు పరమేశ్వరుడి యందు కూడా. అందువలన ఆ రూపం ఒక్కసారి కనిపించేసరికి నిశ్చేష్టుడైపోయాడు. తను చేసిన పొరపాటు ఏమిటో తనకి అర్థమైంది. అర్థమైన తర్వాత అప్పుడు అన్నాడు, హే మహాప్రభో, హే రామ, ఎవరు నువ్వు? నేను ఎంతో పొరపాటు చేశాను నీ పట్ల. నీవెవరో తెలియకుండా దురుసుగా నీ ఎందుకు ప్రవర్తించాను, కాబట్టి నన్ను మన్నింపవలసింది అన్నాడు. అంటే అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్పాడు, నేను ఎక్కుపెట్టిన తర్వాత బాణానికి దానికి తిరుగులేదు, అది లక్ష్యాన్ని తాకవలసిందే, అది సమర్థవంతంగా లక్ష్యఛేదన చేయవలసిందే, అందువలన దీనికి తిరుగులేదు. నీకు తప్పనిసరిగా దీని యొక్క ప్రభావాన్ని నువ్వు అనుభవించక తప్పదు. బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం యొక్క ప్రభావం చేత నువ్వు 21 మార్లు అక్షత్రయం చేశావు. చేసి అనేక దేవతల యొక్క శక్తి సామర్థ్యాల వల్ల, ఆ పరమేశ్వరుడు నీకు ఇచ్చిన పరశువు వల్ల, దాంతో ఇన్ని విజయాలను సాధించావు, కాబట్టి చాలా సంతోషం. కానీ ఇప్పుడు తప్పనిసరిగా నా బాణం ఏదైతే ఉంటుందో అది గురి తప్పదు, లక్ష్యాన్ని చేరుతుంది, కొట్టవలసిందే. నన్ను ఎవరు అని చెప్పేసి అడిగావు, నన్ను చూడడానికి నీకు ఈ చక్షువులు సరిపోవు, అందుకోసమని నా దివ్యమంగళ స్వరూపం ఏదైతే ఉంటుందో, నా అసలైనటువంటి స్వరూపాన్ని నువ్వు చూడడానికి ఇదిగో నీకు దివ్యచక్షువులు ఇస్తున్నాను. ఈ చక్షువులతోటి నా యొక్క సరైనటువంటి స్వరూపాన్ని నువ్వు ఒక్కసారి తిలకించవలసింది అనేసరికి ఒక్కసారి మొత్తం భూమి ఆకాశాలు రెండిటికి కూడా సరిపడేంతట ప్రమాణానికి పెరిగిపోయాడు. చూస్తే అంత మొత్తం అంతా విశ్వం అంతా కూడా వ్యాపించి ఉన్నాడు. అంతవరకు ఉన్నటువంటిది శ్రీరామచంద్రుడు, దశరథపుత్రుడు, ఆ సీతామహాస్వాధ్యుతోటి వివాహమైనటువంటి ఘట్టం అది, తరలి వెళ్తున్నటువంటి ఆనందదాయకమైన సమయం అది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక్కసారి ఆ విశ్వరూప సందర్శనాన్ని చూసేసరికి దిగ్భ్రాంతిని పొందిపోయాడు పరశురాముడు. అచేతనుడైపోయాడు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడికి చూసి ఆ స్వరూపాన్ని చూసి అలాగే కైమూడ్చాడు. చూసి ఆ గగనంలో ఉండేటటువంటి ఆయన శిరస్సుని తలకిస్తున్నాడు. ఆ మహావిష్ణువు సాక్షాత్తు గోలోకవాసి నుండి ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క శిరస్సు కనబడుతోంది. ఆ శిరస్సు పక్కన ఒక పక్కన బ్రహ్మగారి యొక్క శిరస్సు, ఒక పక్కన మహేశ్వరుడి యొక్క శిరస్సు, ఒక పక్కన గణపతి యొక్క శిరస్సు కనబడుతోంది. అలాగే ఇంకొక పక్కన అగ్నిహోత్రుడి యొక్క నాలుకలు కనబడుతున్నాయి. అలాగే వాటితో పాటు ఒక పక్కన ఉండేటటువంటి సర్పరాజు అయినటువంటి వాసుకి యొక్క ఆ స్వరూపం కనబడుతోంది. అలాగే మొత్తం సమస్తంలో ఈ దేవలోకంలో కానీ మూడు లోకాల్లో కానీ ఈ బ్రహ్మాండంలో ఉండేటటువంటి శ్రేష్టతమైనటువంటి పదార్థాలన్నీ ఆ శిఖరాల్లో కనబడుతున్నాయి. ఆ నోటి వెంట వస్తోంది భయంకరమైనటువంటి దావానలం వస్తుందన్నమాట. ఆ దావానల యొక్క ప్రభావం చేత సృష్టి అంతా కూడా దాంట్లోంచి లోపల ఇమిడిపోతున్నట్టుగా కనబడుతోంది. ఆ సృష్టి లోపలంతా తన గర్భంలోకి వెళ్ళిపోతోంది. కాబట్టి అటువంటి ఆ యొక్క స్వరూపాన్ని చూశాడు. దాంట్లో సూర్యచంద్రులు కనబడుతున్నారు, అగ్నిహోత్రుడు కనబడుతున్నాడు,
ఇంద్రాది దేవతలు సమస్త దేవతలు దాంట్లో కనబడుతున్నారు. అలాగే అష్టవసువులు కనబడుతున్నారు, ఏకాదశి రుద్రులు కనబడుతున్నారు, ద్వాదశాదిత్యులు కనబడుతున్నారు, అలాగే సమస్తమైనటువంటి యక్షలోకం అంతా కనబడుతోంది, కిన్నరలోకం కనబడుతోంది, కింపురుషలోకం కనబడుతోంది, సమస్తమైనటువంటి సిద్ధజనమంతా, ఏదంటే మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి మహామహాసిద్ధులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కనబడుతున్నారు. అలాగే అణిమాధ్యష్టసిద్ధులు ఏవైతే ఉన్నాయో, అణిమా మహిమ లఖిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశత్వం అని చెప్పబడినటువంటి 8 సిద్ధులు కూడా రూపాలను పొందినటువంటి ఆ విష్ణువు యొక్క మహావిష్ణువు యొక్క స్వరూపంలో కనబడుతున్నారు. ఇది కాకుండా వీటిలన్నిటికీ కాకుండా సమస్తమైనటువంటి వాయుస్కంధాలు ఏవైతే ఉన్నాయో, 49 వాయుస్కంధాలు కూడా ఆయనలో కనబడుతున్నాయి. ఇలాగా సప్త సముద్రాలు కనబడుతున్నాయి, దాంట్లో ఉన్నటువంటి సప్త ద్వీపాలు కనబడుతున్నాయి, అలాగే సప్త పాతాళాలు ఏవైతే చెప్పబడున్నాయో, అతల వితల సుత్తల తలాతల రసాతల మహాతల పాతాళాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, సప్త ఊర్ధ్వలోకాలు కనబడుతున్నాయి, భూలోకం భువర్లోకం సువర్లోకం మహోలోకం జనలోకం తపోలోకం సత్యలోకం ఇత్యాదులు అన్నీ కూడా కనబడుతున్నాయి. కాబట్టి అలాగే లవణ సముద్రం, ఇక్షు సముద్రం, సురా సముద్రం, దధి సముద్రం, అలాగే క్షీర సముద్రంతో సహా మొత్తం ఇవన్నీ కూడా ఈ సప్త సముద్రాలు కూడా కనబడుతున్నాయి. అలాగే సప్త కులపర్వతాలు కనబడుతున్నాయి. తర్వాత ప్రకృతి యొక్క సమస్తమైనటువంటి పులకితమైనటువంటి గాత్రంతో ఉన్నటువంటి ఆ ప్రకృతి యొక్క స్వరూపం మొత్తం కూడా అక్కడ కనబడుతోంది. ఆ రూపాన్ని చూసేసరికి దిగ్భ్రమణ పొందాడు. దాంట్లో ఆ మహావిష్ణువు యొక్క స్వరూపంలో సృష్టిలో ఇది లేదు అనేటటువంటిది లేకుండా మొత్తం సమస్తమైన సృష్టి అంతా కూడా ఆ మహావిష్ణువు యొక్క శరీరంలో ప్రభవిస్తోంది. కాబట్టి ఆ స్థితిని చూసిన తర్వాత నిశ్చేష్టుడైపోయి అలా కైమోడ్చి అలా ఉండిపోయాడు. ఆనందాశ్రువులతోటి ఆనందదాయకమైనటువంటి స్వరూపంతో చూశాడు. ఆహా, ఏమిటి, నేను ఎంతటి అపచారం చేశాను, ఎంతటి దురాగతాన్ని చేశాను. ఆ దురాగతం చేయడం అనేటువంటిది ఉచితం కాదు. నా స్వామి ఎవరైతే ఉన్నారో ఆ స్వామి మీదే నేను కక్ష కట్టాను. కాబట్టి తెలుసుకోకుండా అజ్ఞానినై నేను ఈ రకమైనటువంటి పరిస్థితిని, క్రోధం అనేటటువంటి ఒక ఆవేశం అనేటటువంటి ఒక చిన్న దుర్గుణం వల్ల నాకు ఈ రకమైనటువంటి స్థితిని సంపాదించుకున్నాను. ఆవేశం అనేది చిన్న దుర్గుణం ఏమిటి, ఆ దుర్గుణం కనుక వస్తే సృష్టి అంతా కనబడదు, ఒళ్ళు తెలియదు. ఇది అంటే ఇది మంచి ఇది చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు, ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం ఆవేశపూర్తులు కాకూడదు, ఎప్పుడు కూడా విచక్షణ జ్ఞానంతో జాగ్రత్తగా చూడాలి. చూసి దాంట్లో నేనే అధికుణ్ణి అనేటటువంటి భావనాత్మక స్థితి రాకూడదు. అలా కనుక వచ్చినట్లయితే ఆ పరమేశ్వరుడు ఎప్పుడు కూడా దానికి కావలసినటువంటి భంగపాటుని చూపిస్తాడు. అదే విధానంగా ఈ పరశురాముడు కూడా తన యొక్క అహంకారం, దురహంకారం ఏదైతే ఉంటుందో ఆ దురహంకారానికి సంబంధించినంత వరకు కూడా దానికి తగినటువంటి పాఠాన్ని నేర్పడానికి ఆ పరమేశ్వరుడు ఉద్యుక్తతను చూపించి తన బ్రహ్మాండమైనటువంటి ఆ విశ్వస్వరూపం ఏదైతే ఉంటుందో ఆ విశ్వస్వరూపాన్ని చూపించాడు. దాంట్లో ఉండేటువంటి పంచభూతాలు దాంట్లో ఉన్నాయి, తర్వాత పంచభూతాలకి కారణాలైనటువంటివన్నీ కూడా దాంట్లో ఉన్నాయి, తర్వాత మొత్తం ఈ సమస్తమైనటువంటి జగత్తులో ఉండేటువంటి సమస్తమైనటువంటి శ్రేష్టమైనటువంటి పదార్థాలు ఉన్నాయి, సమస్తమైన జీవజాలం అంతా కనబడుతోంది దాంట్లోనూ. అటువంటి స్వరూపాన్ని తను మున్నెప్పుడు కూడా చూడలేదు.